సుప్రీంకోర్ట్ తదుపరి సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్ నియమితులు కానున్నారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న జస్టిస్ యుఈ లలిత్ తదుపరి సీజేఐగా చంద్రచూడ్ పేరును ప్రకటించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమక్షంలో ఆయన పేరును సిఫార్సు చేశారు. ఈ మేరకు సిఫార్సు లేఖను చంద్రచూడ్కు అందించారు. అనంతరం సిఫార్సు లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రస్తుతం ఉన్న సీజేఐ తన తదుపరి సీజేఐగా సుప్రీంకోర్టులో తన తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిని సిఫార్సు చేస్తారు. ఈ సాంప్రదాయం ఎప్పటి నుంచో అలాగే కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం యుయు లలిత్ తర్వాత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా చంద్రచూడ్ ఉన్నారు. అందుకే తదుపరి సీజేఐగా ఆయన పేరును కేంద్రానికి సిఫార్సు చేశారు. జస్టిస్ లలిత్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో తదుపరి సీజేఐను సిఫార్సు చేయాలని గత వారం కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో చంద్రచూడ్ పేరును సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపారు. లలిత్ పదవీ విరమణ పొందిన తర్వాత చంద్రచూడ్కు బాధ్యతలు అప్పగించనున్నారు.